ఉమ్మడి ఖమ్మం జిల్లా మహబూబాబాద్ జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే ప్రతిష్టాత్మక సీతారామ ప్రాజెక్టు పనులపై హైదరాబాద్ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో సమావేశం జరిగింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మాణం అవుతున్న సీతారామ సాగునీటి ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రులు పువ్వాడ అజయ్ సత్యవతి రాథోడ్ అన్నారు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ సత్యవతి రాథోడ్ పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత రాష్ట్ర విప్ రేగా కాంతారావు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేలు చంద్ర వెంకట వీరయ్య రాములు నాయకు కందాల ఉపేందర్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు ఇంజనీర్ అధికారులు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు ఆర్వీ కర్ణన్ సీఈలు ఎస్సీలు ఇతర అధికారులు హాజరయ్యారు ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్కి కూడా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు సీతారామ కింద ఇప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిపాదిత ఆయకట్టకు మహబూబాద్ జిల్లాలోని ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు అదనపు ఆయకట్టకు సాగునీరు అందించేందుకు చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు సీతారామ ప్రాజెక్టులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరు లక్షల యాభై నాలుగు వేల ఎకరాలు మహబూబాబాద్ జిల్లాలో ఒక మహబూబాబాద్ జిల్లాలో ఒక లక్ష ఇరవై వేల మొత్తం ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని ఈ అంశంపై సీఎం కేసీఆర్తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం లబ్ధి పొందుతుందని మంత్రి పేర్కొన్నారు